మీరిక్కడే ఉంటారా? ఆవ్ మాది ఇక్కడే పక్కనే చిన్న గ్రామం. మీ పేర్లు ఏంటి? మా అన్న పేరు మిరియాలు, నా పేరు లవంగం. ఆ మిరియాలు లవంగాల? అవును, మా తాత ముత్తాతల నుండి మూలికలు నమ్ముకొని బతుకుతున్నారు, అందుకే ఆ పేర్లు మాకు అలా పెట్టారండి. మీ మూలికలు బాగా పనిచేస్తాయా? ఈ చుట్టుపక్క ఊళ్ళల్లో ఎవరికే జాబ్ వచ్చినా మన దగ్గరికి రావాలి, మా మూలికలతోనే పోవాలి. ఇవంత బాగా పనిచేస్తాయా? ఓ మేడం, మమ్మల్ని ఏమన్నానండి, కానీ మా మూలికలను మాత్రం ఏమనొద్దు. ఆ సార్ని అడగండి, మీకేమన్నా డౌట్ ఉంటే. ఏం సార్, ఎలా పనిచేశాయి? బాగా పనిచేశాయా? ఇప్పుడు ఎటు వెళ్ళాలరా? లెఫ్ట్ తీసుకోండి సార్. మీకు రూట్స్ అని బాగా తెలుసు అనుకుంటా. మాకెందుకు తెలియదు మేడం, మేము ఇక్కడ నుంచే కదా మూలికలు తీసుకెళ్ళలేది. చెప్పలేట్రా? అవును. అవునా, మీకు ఎర్రమట్టి కొండల గురించి ఏమైనా తెలుసా? మాకు తెలియదు గాని మా తాత ఏదో చరిత్ర ఉందని చెప్తుండేవాడు. అవును, మీరు ఎందుకు వెళ్తున్నారు అక్కడికి? దాని గురించి చరిత్ర తెలుసుకుందామని. ఈ మాత్రం దానికి అక్కడికి వెళ్ళడం ఎందుకు మేడం? మా తాతను అడిగితే సరిపోద్ది. అరే చెప్పరా? మీ తాతకు కూడా తెలియని చరిత్ర ఉందిలే, అది తెలుసుకుందామని. సరే సార్, కారు ఇక్కడ ఆపండి. ఇవేనా ఎర్రమట్టి కొండలు? కాదు. మరి ఎందుకు ఆపమన్నారు? మేడం, మేము ఇక్కడే దిగిపోవాలా? పొద్దు దిగే లోపల మూలికలు తీసుకొని మా ఊరు వెళ్ళిపోవాలా? ఒరేయ్ దిగరా. సరే, ఇప్పుడు ఇంతకెటు వెళ్ళాలి? ఇక్కడ నుంచి 3 మైళ్ళు వెళ్ళిన తర్వాత కుడివైపుకు తిరిగారనుకోండి, ఎర్రమట్టి కొండలు అక్కడే కనిపిస్తాయి. మీరు వెళ్ళండి సార్. వెళ్ళండి. అరే రాదా తమ్ముడు, చెప్పలేదా? ఇవే ఎర్రమట్టి కొండలు. అమ్మయ్యా, ఈ నడిచేదేదో మా నియోజకవర్గంలో నడుచుంటే కనీసం ఎమ్మెల్యే అయినా ఉండేవాడిని. సరే, ఇక్కడ ఉండడం అంత మంచిది కాదు, ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం. నిన్ను సింధు ఇవ్వాలి వినోద్, ఎందుకు ఇలా మళ్ళీ టార్గెట్ చేస్తున్నారు? దీనికోసం. ఇది ఎవరి దగ్గర ఉంటే వాళ్ళకి ప్రమాదం. ఈ బుక్ నా దగ్గరే ఉంటుంది, పదండి వెళ్దాం. రై, ఆ నీటిని ముట్టుకోకరా. ఎందుకు, ఇందులో కూడా విషం ఉందా? విషం కాదురా, అది యాసిడ్. ఎస్, ఇవి నీళ్లు కాదు, యాసిడ్. అంటే విషము జిమ్ము గంగ గర్భమున మృత్యు అలంకారుడైన నీలకంఠుడు. ఈ చెరువులోనే ఆ బ్లూ డైమండ్ ఉంది. మరి ఎలారా తీయడం? కష్టం, దాన్ని పొందాలంటే ప్రాణాలు పోక తప్పదు. పోయినా దొరుకుతుందని గ్యారంటీ లేదు. అయితే వెనక్కి వెళ్ళిపోదాం. ఎస్, యో కరెక్ట్. అనవసరంగా ఇంత దూరం వచ్చాం, వెళ్ళిపోదాం. పదండి పదండి. Thank you.
ఎక్కడున్నారు ఆర్కే? వెళ్ళిన పని సక్సెసా? లేదు సార్, మేము డ్రాప్ అవుతున్నాం. ఇప్పుడు మీరు ఎక్కడున్నారు? ఉత్సవ చెరువు దగ్గర. సరే సార్, మీరు చెప్పిన దానికంటే ఎక్కువ ప్రమాదం ఉంది. ఎప్పుడేం జరుగుతుందో అర్థం కావట్లేదు. ఎవరెవరు మా అమ్మాయిది అటాక్ చేస్తున్నారు. ఆర్కే, ఇలాంటివి మన ప్రొఫెషన్లో అడుగడుగున ఎదురవుతూనే ఉంటాయి. కానీ మనం వాటిని ఎదుర్కొని నిలబడితేనే ఏదైనా సాధించగలం. లేదు సార్, ఇక్కడ ప్రపంచానికి తెలియని చరిత్ర ఉందని మీకు తెలుసు, కానీ ఆ చరిత్రకి పెద్ద ప్రమాదం ఉందని మీకు తెలీదు. సరే, నీ ఇష్టం. కానీ ఒక విషయం జాగ్రత్తగా విను. ఆ బ్లూ డైమండ్కి సంబంధించి నాకు ఒక విషయం తెలిసింది. నీ దగ్గర ఉన్నటువంటి టీంలో ఎవరో ఒకరు నీ దగ్గర ఉన్న సమాచారాన్ని ఆ ముఠా సభ్యులకు అందిస్తున్నారు. కాబట్టి వాళ్ళందరినీ అక్కడే ఉండమని, ఒంటరిగా ఎర్రమట్టి కొండల దగ్గరికి రా. అలాగే సార్. అందరూ నేను చెప్పేది చాలా జాగ్రత్తగా వినండి. నేను వచ్చేంతవరకు ఎవరు ఎక్కడికి వెళ్ళొద్దు. మనం చాలా ప్రమాదంలో ఉన్నాం. అలాగే రా. సరేరా. Hey!